అందరికీ నమస్కారము. ఈ రోజున కార్తీక పురాణములో 14వ అధ్యాయము ఆబోతును అచ్చుబోసి వదులుట ఋషోత్సర్గము. మరల వశిష్ఠుల వారు జనకుని దగ్గరకు కూర్చుండబెట్టుకొని కార్తీక మాస మహత్యమును గురించి తనకు తెలిసిన సర్వ విషయములు చెప్పవలయనుగా కుతూహలముతో ఇట్లు చెప్పదొడంగిరి. ఓ రాజా, కార్తీక పౌర్ణమి రోజు పితృప్రీతిగా ఋషోత్సర్జనము చేయుట, శివలింగ సాలగ్రామములు దానము చేయుట, ఉసిరికాయలు దక్షిణతో దానము చేయుట మొదలగు పుణ్యకార్యముల వలన వెనుకటి జన్మలయందు చేసిన సమస్త పాపములను నశింపజేసుకొందురు. వారికి కోటి యాగములు చేసిన ఫలము దక్కును. ప్రతి మనుజుడు పితృదేవతలను తమ వంశమందు ఎవరు ఆబోతునకు అచ్చువేసి వదులునో అని ఎదురుచూచుచుందురు. ఎవడు ధనవంతుడైయుండి పుణ్యకార్యములు చేయక దానధర్మములు చేయక కడకు ఆబోతునకు అచ్చువేసి పెంగ్లైనను చేయడో అట్టివాడు రౌరవాది సకల నరకములను అనుభవించుటయేగాక వాని బంధువులకు కూడా నరకమునకు గురి చేయును. కాన ప్రతి సంవత్సరము కార్తీక మాసమున తన శక్తి కొలది దానము చేసి నిష్ఠతో వ్రతమాచరించి సాయం సమయమున శివకేశవుల ఆలయమునందు దీపారాధన చేసి ఆ రాత్రంతయు జాగరణముంది మరునాడు తమ శక్తి కొలది బ్రాహ్మణులకు సన్యాసులకు భోజనమిడిన వారు ఇహపరములందు సర్వ సుఖములను అనుభవింతురు. కార్తీక మాసములో విసర్జించవలసినవి. ఈ మాసమునందు పరాన్న భక్ష్యము చేయరాదు, ఇతరుల ఎంగిలి ముట్టరాదు, శ్రాద్ధ భోజనము చేయకూడదు, నీరు ఉల్లిపాయి తినరాదు, తిలాదానము పట్టరాదు, శివార్చన సంధ్యావందనము చేయని వారు వండిన వంటలు తినరాదు. పౌర్ణమి అమావాస్య సోమవారముల నాడు సూర్యచంద్ర గ్రహణపు రోజుల యందు భోజనము చేయరాదు. కార్తీక మాసమున నెల రోజులు కూడా రాత్రులు భుజించరాదు, విధవ వండినవి తినరాదు. ఏకాదశి ద్వాదశి వ్రతములు చేయువారులా ఆ రెండు రాత్రులు తప్పనిసరిగా జాగారము ఉండవలెను, ఒక్క పూట మాత్రమే భోజనము చేయవలెను. కార్తీక మాసములో తైలము రాసుకొని స్నానము చేయకూడదు, పురాణములను విమర్శించరాదు. కార్తీక మాసమున వేడి నీటితో స్నానము చేసిన కళ్ళుతో సమానమని బ్రహ్మదేవుడు చెప్పెను. కావున వేడి నీటితో స్నానము కూడదు. ఒకవేళ అనారోగ్యముగా ఉండి ఎలాగైనా విడవకుండా కార్తీక మాస వ్రతము చేయవలెనన్న కుతూహలము గలవారు మాత్రమే వేడి నీటి స్నానము చేయవచ్చును. అటులా చేయువారలో గంగా గోదావరి సరస్వతి యమున నదుల పేర్లతో మనసులో స్మరించి స్నానము చేయవలెను. ఏ నది తనకు దగ్గరలో ఉంటే ఆ నదిలో ప్రాతకాలము స్నానము చేయవలయును. అటులా చేయని ఎడల మహాపాపియే జన్మ జన్మములు నరకకూపమునబడి కృశింతురు. ఒకవేళ నదులు అందుబాటులో లేనప్పుడు నూతి దగ్గర గాని చెరువునందు గాని స్నానము చేయవచ్చును. అప్పుడు ఈ క్రింది శ్లోకమును చదివి మరీ స్నానమాచరించవలెను. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కురు అని పఠించుచు స్నానము చేయవలయును. కార్తీక మాస వ్రతము చేయువారు పగలు పురాణ పఠన శ్రవణము హరికథ కాలక్షేపములతో కాలము గడపవలెను. సాయంకాలమున సంధ్యావందనాది కాది కృత్యములు ముగించి పూజామందిరమునందున్న శివుని కల్పోక్తముగా ఈ క్రింది విధముగా పూజించవలెను. కార్తీక మాస శివ పూజ కల్పము. ఓం శివాయ నమః, ధ్యానం సమర్పయామి. ఓం పరమేశ్వరాయ నమః, ఆవాహనం సమర్పయామి. ఓం కైలాస వాసాయ నమః, నవరత్న సింహాసనం సమర్పయామి. ఓం గౌరీనాథాయ నమః, పాద్యం సమర్పయామి. ఓం లోకేశ్వరాయ నమః, అర్ఘ్యం సమర్పయామి. ఓం ఋషభవాహనాయ నమః, స్నానం సమర్పయామి. ఓం దిగంబరాయ నమః, వస్త్రం సమర్పయామి. ఓం జగన్నాథాయ నమః, యజ్ఞోపవీతం సమర్పయామి. ఓం కపాలధారిణే నమః, గంధం సమర్పయామి. ఓం సంపూర్ణ గుణాయ నమః, పుష్పం సమర్పయామి. ఓం మహేశ్వరాయ నమః, అక్షతాం సమర్పయామి. ఓం పార్వతీనాథాయ నమః, ధూపం సమర్పయామి. ఓం తేజోరూపాయ నమః, దీపం సమర్పయామి. ఓం లోకరక్షాయ నమః, నైవేద్యం సమర్పయామి. ఓం త్రిలోచనాయ నమః, కర్పూర నీరాజనం సమర్పయామి. ఓం శంకరాయ నమః, సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి. ఓం భవాయ నమః, ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. ఈ ప్రకారముగా కార్తీక మాసమంతయు పూజించవలెను, శివసన్నిధిన దీపారాధన చేయవలెను. ఈ విధముగా శివ పూజ చేసిన ఎడల ధన్యుడగును. పూజానంతరము తన శక్తిని బట్టి బ్రాహ్మణులకు సమారాధన చేసి దక్షిణ తాంబూలా
ఆది సత్కారములతో సంతృప్తి చేయవలెను. ఇటుల చేసిన వారు అశ్వమేధ యాగములు చేసిన ఫలము వెయ్యి, వాజీపేయి యాగములు చేసిన ఫలము కలుగును. ఈ కార్తీక మాసము నెల రోజులు బ్రాహ్మణ సమారాధన, శివకేశవుల సన్నిధిని నిత్య దీపారాధన, తులసికోట వద్ద రోజూ కర్పూర హారతులతో దీపారాధన చేసిన ఎడల వారికి, వారి వంశీయులకు, పితృదేవతలకు మోక్షము కలుగును. శక్తి కలిగి ఉండి కూడా ఈ వ్రతమును ఆచరించిన వారు 100 జన్మలు నానా యోజనలందు జన్మించి తర్వాత నక్క, కుక్క, పంది, పిల్లి, ఎలుక మొదలగు జన్మములు ఎత్తుదురు. ఈ వ్రతము శాస్త్రోక్తముగా ఆచరించిన ఎడల 15 జన్మల యొక్క పూర్వజ్ఞానము కలుగును. వ్రతము చేసినను, పురాణము చదివినను, విన్నను అట్టి వారలకు సకల ఐశ్వర్యములు కలిగి మోక్షప్రాప్తి కలుగును. ఇట్లు స్కాంద పురాణ అంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మాహత్య మండలి చతుర్దశాధ్యాయము 14వ రోజు పారాయణము సమాప్తము.